నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 2400 పట్టాలకు 2000 పైచిలకు పునాది వరకు పూర్తి చేసుకున్నాయని మిగిలిన 400 పట్టాలు ఇచ్చిన సమయంలోనే పూర్తి చేసుకోవాలని ఇళ్ల లబ్ధిదారులకు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు తెలిపారు. మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు నవరత్నాల్లో భాగంగా చేపట్టినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం ఏమంటే అది అందరికీ మొత్తం అందరికీ మీ హౌసింగ్ ప్రోగ్రామ్ ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ను చాలా బాగా అన్ని చోట్ల కూడా బాగా జరుగుతోంది. అయితే మన యొక్క కళ్యాణదుర్గంలో ఇంకా 638 మంది బెనిఫిషియరీస్ థర్డ్ ఆప్షన్ కింద ఉండడం వల్ల వీళ్ళంతా కూడా ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తాడు ఉద్దేశంతోనే ఇవంతా అయ్యారు. మంచిదే ప్రభుత్వం కూడా కట్టిస్తాడు. అయితే దానికన్నా మన వంతు సహకారంగా మనం ఇక్కడ కూర్చొని కనీసము ఇక్కడ మనము ప్రభుత్వమే ఒక మ్యాషన్ పెట్టింది, తర్వాత బోర్డులు ఇచ్చింది, అదే కాకుండా ఇంకా కొంతమంది అంటే సిమెంట్ తర్వాత ఇంకా పిల్లలు ఇవన్నీ ప్రభుత్వమే చేస్తోంది. సహాయం చేస్తున్నప్పుడు మీరు మీ వంతుగా ప్రభుత్వమే చేసి కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన పేదలందరికీ పంపిణీ చేసిన ఈ పట్టాల కార్యక్రమంలో ఇప్పటివరకు కళ్యాణదుర్గం పట్టణం మొత్తం కలిపి 2400 పైచిలుకు లేఅవుట్లలో 2100 వరకు గ్రౌండింగ్ అయినాయి. మిగిలిన 400 చిల్లు పైచిలుకు గ్రౌండింగ్ కోసము ఈరోజు మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా లబ్ధిదారులంతా థర్డ్ ఆప్షన్ ఉన్నటువంటి వాళ్ళంతా ఈరోజు గ్రౌండింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి అన్ని విధాలా సహకరించి రాబోయే రోజుల్లో త్వరగా ఈ కార్యక్రమం పూర్తి చేసి కళ్యాణదుర్గం మొదటి స్థానంలో ఉంచడానికి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ తరఫున మేము కృషి చేస్తామని ఈ సమాచారం.